हेलो फ्रेंड्स इवाल्टी मन सूपर टेस्टी अयिना एम्मी रेसीपी अंडी मोगलाई चिकेन हंडी अन्नमाट चाला अंटे चाला एक्सलेंट गा उंटुंदी। मनम रेगुलर गा चेसुकुने चिकेन कर्री कन्ना इदि इंका एक्सलेंट गा उंटुंदी। मरी दीनि एला चेयालनि इप्पुडु चूसेदामा फ्रेंड्स। చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను, బాగా వాష్ చేసి తీసేసుకున్నాను। ఇప్పుడు మారినేట్ కోసం దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ ని వేసుకుందాము, అదేంటి పెప్పర్ పౌడర్ అంటాము। 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ప్లస్ రుచికి తగినంత salt కూడా దీనికి యాడ్ చేసుకుందాం। ఓన్లీ ఫర్ చికెన్ కి ఎంత సరిపడుతుందో అంతే salt వేసుకుని ఇప్పుడు దీన్ని బాగా మారినేట్ చేసి ఒక హాఫ్ an hour వరకు దీనికి ఇలా రెస్ట్ ఇచ్చేద్దాం। చూడండి ఇలా మారినేట్ చేసుకున్న దీనికి ఒక లిడ్ కవర్ చేసి ఒక హాఫ్ an hour వరకు దీనికి రెస్ట్ అనేది ఇచ్చేద్దాం। ఫస్ట్ ఒక pan పెట్టేసుకోండి, దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము। ఆయిల్ కాస్త వేడెక్కాక నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను। ఆనియన్స్ ని బాగా ఒక 3 టు 4 మినిట్స్ వరకు బాగా సాట్ చేసాం అనుకోండి, ఈ కలర్ అనేది మనకు బాగా నీటిగా చేంజ్ అయిపోతుంది। అంతవరకు దీన్ని బాగా సాట్ చేసుకోండి। చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిపోయాయి। ఈ స్టేజ్ లో మనము ముందుగానే మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ని, దీంట్లోకి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఒక 5 టు 7 మినిట్స్ వరకు బాగా ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఆ మీట్ కలర్ వచ్చి మనకు వైటిష్ గా చేంజ్ అయిపోతుంది। అంతవరకు మనము కాస్త తిప్పుతూనే ఉండాలి। చూడండి ఇప్పుడు మనకి మీట్ వచ్చి వైటిష్ గా అయిపోయింది, అంటే చికెన్ పచ్చిగా ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోయింది। ఈ స్టేజ్ లో దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకుందాము। ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు దీని ఇలా సాట్ చేసుకుందాము। చూడండి ఇక్కడ చికెన్ లో ఉండే రా స్మెల్ వల్లి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక సూపర్బ్ అయిన అరోమా నాకు వస్తుంది। ఈ స్టేజ్ లో మనము ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకుందాము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము। చిల్లీ పౌడర్ కాస్త తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం మిరియాల పొడి వేసాం కాబట్టి। ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా దీని ఇలా సాట్ చేసుకుందాము। చూడండి ఇక్కడ నాకు ఆయిల్ సెపరేట్ అయిపోయింది। ఈ స్టేజ్ లో మనము నేను ఇక్కడ ఒక 10 క్యాషూస్ ని గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను, ఆ క్యాషూ పేస్ట్ ని దీంతో యాడ్ చేసుకోవాలి। ప్లస్ ఒక 1/2 కప్ ఆఫ్ పెరుగుని బాగా చిలిపేయండి, అప్పుడే మనకు లంప్స్ అనేది రాదు, విరిగిపోదన్నమాట। ఇప్పుడు స్టవ్ బాగా సిమ్ లో పెట్టేసుకోవాలి, పెట్టేసుకొని దీంట్లో పెరుగుని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు వీటన్నిటిని బాగా కుక్ అవ్వనిద్దాము। మన చికెన్ హండికి మొగలై చికెన్ హండికి స్పెషల్ ఫ్లేవర్ ఇచ్చేది ఈ క్యాషూ పేస్ట్ ప్లస్ ఈ పెరుగు అన్నమాట। మనకు ఒక 2 మినిట్స్ వరకు బాగా దీని ఇలా సాట్ చేసి కుక్ అవ్వనిద్దాము। చూడండి మీకు చెప్పడానికి మర్చిపోయినాను, నేను దీంట్లో టమాటో ప్యూరీని కూడా యాడ్ చేశాను, ఆ వీడియో కట్ అయిపోయింది। చూడండి ఇప్పుడు మంచిగా మనకి ఇక్కడ బాయిల్ అనేది వస్తుంది సూపర్గా। మనకి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను। మనం వాటర్ యాడ్ చేశాక సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం అప్పుడు మ్యారినేట్ చేసేటప్పుడు ఓన్లీ ఫర్ చికెన్కి సాల్ట్ వేసుకున్నాం, గ్రేవీకి వేసుకోలేదు। ఇప్పుడు ఇంకాస్త సాల్ట్ నా గ్రేవీకి తగినంత సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా। నీట్గా మిక్స్ చేసేసి ఒక లిడ్ పెట్టి కవర్ చేసి దీని యొక్క 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి, అప్పుడు మనకు చికెన్ అంతా ఉడికిపోతుంది। చూడండి ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాము। వావ్ ఎంతో సూపర్గా మన చికెన్ అంతా నీట్గా ఉడికిపోయింది। ఇక్కడ నాకు ఆ అరోమా అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చెప్పలేను, మస్ట్ టేస్ట్ అన్నమాట। ఒక్కసారి ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడాల్సిన ఒక రెసిపీ ఇది మనకి।
ఇప్పుడు ఫైనల్ టచ్ కి దీనికి 4th టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కొంచెం కసూరి మేతి రోస్ట్ చేసిన కసూరి మేతి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక 2 మినిట్స్ అలా దీని తిప్పాం అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేశామంటే మన ఎంతో యమ్మీగా ఉండే ముగలై చికెన్ హండి సూపర్ గా రెడీ అయిపోయింది అంతే అండి నచ్చింది మీకు కూడా అయితే ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలుపండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ లెర్నింగ్ విత్ గీత థాంక్యూ ఫర్ వాచింగ్